ఈ రిలీజ్ కూడా పోస్ట్పోన్ చేద్దాము అని అనుకున్నాము బికాస్ ఆఫ్ దిస్ సైక్లోన్. కానీ తప్పని పరిస్థితుల్లో రిలీజ్ చేయవలసి వస్తున్నది. దానికి గాను సైక్లోన్ బాధితుల కొరకు 25,000 రూపాయలు పిచ్చెక్కిస్తా సినిమా నుండి వారికి అందజేయబడుతుంది. ఈ సినిమాను నమ్మి ఈరోజు ఈ పొజిషన్లో నిలబెట్టిన మా ప్రొడ్యూసర్ నటరాజ్ గారికి అండ్ అలాగే రాజశేఖర్ లంక గారికి చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళు నటరాజ్ గారు అయితే లిటరల్ ఎంత ప్యాషనబుల్ అంటే ఆయన, నేనే కాదండి ఇక్కడ ఎవరైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళి మీరు కరెక్ట్ కంటెంట్ తీసుకొని వెళ్తే హీ విల్ డూ ఎనీథింగ్ ఫర్ దట్. సో నన్ను చాలా ఎంకరేజ్ చేశారండి, అలాగే మా టీం అందరినీ. సో ఈరోజు సినిమా బాగొచ్చింది అని కాన్ఫిడెన్స్తో ఉన్నామంటే దానికి మా టీం అందరూ కారణం అండి, మెయిన్ ముఖ్యంగా మా మ్యూజిక్ డైరెక్టర్. సో ఈ గివెన్ సచ్ ఎ ఫెంటాస్టిక్ మ్యూజిక్ అండి. ఫస్ట్ 10 to 15 సాంగ్స్ చేయించుకొని అందులోంచి ది బెస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో సినిమా మొత్తం నాతో పాటు ఉన్నాడండి ఆయన, సో నవనీత్ చారి. సో చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. నెక్స్ట్ కెమెరామెన్ అండి, కెమెరామెన్ రాము. సో అతను మేము పెద్ద ఎక్విప్మెంట్ ఏమి ఇవ్వకపోయినా కూడా సో చాలా బాగా వర్క్ చేశాడండి, అవుట్పుట్ చూస్తే తెలుస్తుంది. సో ఇంకా మేకప్ మెన్ ముని. సో అతను మేకప్ మాత్రమే కాకుండా మా సినిమాకు ప్రతి పని, ఈవెన్ ప్రొడక్షన్, ఎవ్రీథింగ్, ఎనీథింగ్ ఏదైనా సరే అతని దగ్గరుండి చాలా సపోర్ట్ చేశాడండి. విగరస్లీ వెయిటింగ్ ఫర్ 18th అండి. ఈ పిచ్చెక్కిస్తా సినిమాకి నేను కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కావడం అనేది ఒక రకంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఈరోజు మన ఈ ప్రెస్ మీట్కి హీరో హీరోయిన్ రాలేదు, అయినా మన దగ్గర ఒక 2 హీరోలు ఉన్నారు. ఒక హీరో ఏమో మా డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, ఇంకో హీరో ఏమో మా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ మా అన్నగారు నటరాజ్ కొట్టూరి గారు. ఈ ఇద్దరిలో ఎవరు కొంచెం తగ్గినా సినిమా ఈ రేంజ్కి వచ్చి ఉండేది కాదు. నటరాజ్ గారు పబ్లిసిటీ ఇరగా తీశారు. తర్వాత ఇక శ్రీకాంత్ రెడ్డి గారి గురించి అయితే రెగ్యులర్గా చెప్తూనే ఉన్నాం మనం. ఖచ్చితంగా ఈ సినిమా మనకు మంచి సక్సెస్ అవుతుంది.